దికిల్ పడమే ఒకటి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే సోలో వర్సెస్ స్క్వాడ్. ఐ మీన్ ఇవాళ ఛాలెంజ్ అనమాట. సో ఛాలెంజ్ ఏంటంటే, సో నిన్న వీడియోలో మన వాళ్ళు కింద పెట్టారు, బ్రో సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ర్యాంక్డ్ మ్యాచ్ ఆడమని చెప్పేసి. సో అది కూడా ఏంటంటే విత్ యాడమ్ గారిని అయితే పెట్టుకుని ఆడమన్నారు. సో అందుకే యాడమ్ గారిని అయితే పెట్టాను. అది కూడా యాడమ్ గారికి మంచి లవర్ బాయ్ తయారు చేసావు, చేతిలో పువ్వు పెట్టి మంచిగా డీజే షర్ట్ వేసి. సో ఓకే గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వచ్చేసి ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ వచ్చేసి కొద్దిగా చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. సో 50K ఓన్లీ 1.5K దగ్గరలో ఉన్నాం. సో ఓకే గైస్, ఇంకా చెప్పాను కదా, సో మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను, ఐ మీన్ సపోర్ట్ చేసి ఇవాళ అయితే 50K అయితే అవగొట్టేస్తారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. సో కుదిరితే మీ ఫ్రెండ్స్కి అయితే మంచిగా అని మీరు షేర్ చేయండి, కుదిరితే కాదు షేర్ చేయండి, ఎందుకంటే 50K అయితే అయిపోతే కొద్దిగా హ్యాపీ అని ఉంటుంది కదా. సో ఈవినింగ్ 2:30 వచ్చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ వీడియోలో వచ్చేసి జస్ట్ ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, లేకుంటే ఏమైనా ఫ్రీ ఫైర్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం అక్కడ ఆ కింద అయితే కామెంట్ పెట్టండి. మనకి డైలీ మార్నింగ్ టైం అయితే మాత్రం వచ్చేసి ఓన్లీ ఛాలెంజెస్ వీడియోస్, డైలీ అయితే ఛాలెంజ్ వీడియో అయితే అప్లోడ్ అవుద్ది. సో ఇంకా మామూలు వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ వద్దు. సో నేను నైట్ 2:00 అయితే అప్లోడ్, అదే సారీ నైట్ కాదు మార్నింగ్ 2:30 అప్లోడ్ చేస్తాను కదా పిఎంకి, ఆ వీడియోస్ అయితే కింద అయితే కామెంట్ చేయండి. సో మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో, అంటే టిప్స్ అండ్ ట్రిక్స్లో, అంటే దీనివల్ల ఏ యూజ్ ఉంది, క్యారెక్టర్ స్కిల్స్ వల్ల వేరే సవర్కి ఎట్లా కనెక్ట్ అవుతున్నారు అవన్నీ. సో ఇవాళ ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను, సో యూట్యూబర్స్కి ఎట్లా తెలుసు నైట్ 12 AM అప్డేట్స్ అని చెప్పేసి. సో ఇంకా ఎవరైతే చూడలేదో, సో ఒకసారి అయితే వెళ్ళి చూసి వచ్చేయండి, లేదంటే ఇక్కడ లాస్ట్లో వీడియో ఎండింగ్లో కూడా అది వీడియో వస్తుంది, సో క్లిక్ చేసి వెళ్ళొచ్చు అట్లా. అంటే 2:30 పెట్టే మాత్రం, సో ఓన్లీ మీకోసం, ఐ మీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ లేకుంటే ఏమైనా వీడియోస్ పెడతాను. అండ్ మార్నింగ్ టైం మాత్రం వచ్చేసి ఓన్లీ ఛాలెంజెస్ అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే కింద అయితే నాకైతే ప్రతి ఒక్క ఛాలెంజ్ ఇవ్వండి, ఐ మీన్ మీరు ఛాలెంజ్ ఇస్తేనే కదా నేను తెలిసి చేసేది, ఐ మీన్ ఆడేది. సో ఇది కూడా పెట్టారు మన వాళ్ళే పెట్టారు ఎవరో, కానీ మంచిగా ఇచ్చారులే. అంటే సోలో ఆడమన్నారు, సోలో వర్సెస్ స్క్వాడ్ అదే ముందులే బ్రో ఆడేద్దాం అనుకున్నా, కానీ కింద చూస్తే మాత్రం బ్రో అసలు ఏ క్యారెక్టర్ యూస్ చేయొద్దు బ్రో, ఆడమ్ కానీ పెట్టుకోండి బ్రో అని చెప్పారు. యాడమ్ కానీ కదంట, మళ్ళీ యాడమ్ కానీ పెట్టుకున్నాక ఏంటంటే పూర్తిగా వైట్లో పెట్టాలని చెప్పేసి చెప్పారు. దీనికి ఏదో డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళు నాకు ఆ డ్రెస్ నా దగ్గర లేదు, అంటే వైట్ షర్ట్ సంథింగ్ ఏదో చెప్పారు వాళ్ళు, ఈ స్కార్ఫ్ వేసుకుని ఆ హెయిర్ స్టైల్ వేసుకుని వైట్ షర్ట్ అది వేసుకోమని చెప్పాడు ఆయన. ఇదంతా క్లారిటీ అంటే ఇంకా మన దగ్గర అవన్నీ ఇంకెక్కడ ఉంటాయిలే, అయినా అదన్నీ వేస్తే మళ్ళీ ఇక్కడ ఆడమ్ గల్లా కనపడ్డని చెప్పేసి అవన్నీ తీయేసాను. ఇది కూడా దీనికి కూడా ఏమైనా క్యారెక్టర్ స్కిల్స్ యాడ్ చేసుకుంటే బాగుండు, యాడమ్ గారు కూడా అప్పుడే నేను ఈయనే వాడతా యాడమ్ గారిని, బాగుంటాడు ఇడు హెయిర్ స్టైల్ ఇవన్నీ. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు, సో గన్ అయితే లూజ్ చేసేసుకున్నాం, దొరికేసినట్టే గన్స్ ఆల్మోస్ట్. సో వెహికల్ వేసింది సర్వే అయితే చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే సోలో వర్సెస్ స్క్వాడ్ కదా, మళ్ళీ ఎక్కడన్నా దొరికితే మాత్రం సావు కొట్టి చోలు వేస్తారు. అబ్బాబ్బా మన లక్క చూసారా, లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ అంట, ఇది హైలైట్. ఎందుకంటే లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ అసలు క్యారెక్టర్ స్కిల్స్ లేని వాళ్ళకి లెవెల్ 3 బ్యాక్ ప్యాక్ అంటే ఒక రేంజ్, ఎందుకంటే మీకు తెలీదు హ్యాపీ ఎట్లా ఉంటుందో. ఎందుకంటే ఈ పొలమ్మ క్యారెక్టర్ ఉండదు, సో ఏఆర్ ఏమో క్యారీ చేసుకోవాలి, ఎస్ఎంజీ ఏమో క్యారీ చేసుకోవాలి, మెడికిట్స్ క్యారీ చేసుకోవాలి, ఇవన్నీ క్యారీ చేయాలంటే ఎట్లా హౌ. అదే లెవెల్ 3 బ్యాక్ దొరికితే అసలు ముఖంలో ఒక కళ కనపడద్దు అనమాట మనకి. వెళ్దాం ఇటు వెళ్దాం వెళ్దాం ఇటు ఒకటి చక్కగా మట్టి రోడ్ అంట పోయి హైవే ఎక్కేద్దాం. ఇక్కడ ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేరులే, అదో ప్లస్ అయింది. ఓకే హైవే అయితే ఎక్కేసా, సక్సెస్ఫుల్లీ హైవే ఎక్కేసాను గైస్. సో గైస్ ఓకే, కుదిరితే మాత్రం పక్క అయితే కామెంట్ చేయండి. సో అంటే దీని కింద అయితే మనకు ఛాలెంజెస్ బాగానే ఇస్తారు అనుకో, సో నేను చెప్పేది ఏ వీడియో కింద అంటే, సో నా మార్నింగ్ సారీ 2:30 PM పెట్టే వీడియోకి అయితే మాత్రం పక్క అయితే కామెంట్ చేయండి, అంటే మీకు ఏ వీడియోస్ కావాలో. అంటే పాపం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఛాలెంజెస్ వీడియోస్ కాకుండా ఇందులోనే ఈ అంటే నేను మార్నింగ్ టైం అప్లోడ్ చేసే వీడియో కిందే మన వాళ్ళు అన్న ఈ ర్యాంక్ పుషింగ్ టిప్స్ ఇవి పెట్టమన్నారు, కొంతమంది హెడ్ షాట్ ట్రిక్స్ అవి పెట్టమన్నారు. సో మనకి డైలీ ఛాలెంజెసే కదా,
సో మీకు మాత్రం మీకోసం ఇంకా అవైతే నైట్ టైం అయితే అవి పెడతా. నైట్ టైం అన్నా ఏంటి, మళ్ళీ నాకు నైటే గుర్తొస్తుంది 2 అని చెప్తుంటే చాలు. సో 2:30కి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా కదా మార్నింగే, సో ఆ వీడియో అయితే మీరైతే అప్డేట్ తెలగండి. సో అక్కడైతే పెడతాను. సో ఇక్కడ వచ్చేసి మన కోసం ఎనిమీస్ వేచి ఉన్నారు. అరే ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. అటువంటి టైంలో ఓర్పుగా సహనంగా గుద్దుకెళ్ళిపోవడమే ఒకటి. అరే బాయి, ఈ టైంలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఫాస్ట్గా ఎంత వెనక్కి వెళ్తే అంత వెనక్కి వెళ్ళిపోవాలి. మీకు తెలియదు ఎందుకంటే అక్కడ ఇంకొకటి వచ్చేసి ఎవరు ఎక్కేసాడు, ఎవరికి దొంగ నా కొడుకులు. చచ్చ గ్లూవాల్స్ లేవు, గ్లూవాల్స్ ఉన్నా బాగుండబ్బా. కానీ పర్లేదులే, మన ఒక కిల్ వచ్చేసింది మనకి. పాపం వాళ్ళు ఫ్రెండ్కి కూడా రివైవ్ అయిపోతున్నారు. ఏం పీకుతున్నారా మీ ఫ్రెండ్స్కి కూడా రివైవ్ అయ్యకుండా. సో ఒక నిమిషం మనం వదలంగా వాళ్ళని. సో ట్రై చేద్దాం. సో ఛాలెంజ్ లాస్ అయినా పర్లేదు, బట్ ట్రై చేద్దాం స్టిల్. ఎందుకంటే స్కార్ ఉంది, వాళ్ళని కొడితే నాకు బోల్ ఒకటి దొరుకుద్ది. ఐ మీన్ గ్లూ వాల్సే కానీ అయ్యానా కానీ. వెయిట్ హే బందాకిద్దరే. కానీ వేయగలుగుతాం అతను బో గుద్దేలే వాడి కామెడీగా. ఏరు వాళ్ళు కనపడతలే. ఒక లూట్ చేస్తున్నాడు. అరే యార్ మొత్తం లిడ్ అయ్యా, వాడు ఫుల్ లిడ్ అబ్బా. హెడ్ షాట్లు రెండు పడి వాడికి బతికేసింది కానీ పిల్లోడు. వెయిట్ అందులో మొత్తం ముగ్గురు ఉన్నారు, ముగ్గురు బాబాయిలు. ఏరు ముగ్గురు బాబాయిలు ఒకే మళ్ళీ వచ్చారు బయటికి. అరే మన దగ్గర బుల్లెట్స్ అయిపోతున్నాయి, ఓరిడమ్మ. మన దగ్గర ఎక్కువ బుల్లెట్స్ లేవు, సో బ్యాక్ అయితే అయిపోతాం. బ్యాక్ ఫార్వర్డ్ ఒకే అమ్మ, ఒక గ్లూవాల్ వచ్చిందిలే. ఇదేంటో గ్లూవాల్ వస్తే ధైర్యం అవుతుంది, ఐ మీన్ కొట్టేయచ్చులే వాళ్ళంతా అని చెప్పేసి. ఈ 9-10 ఏం కొడతాం రా బాబు. గాయ చనిపోయినా పర్లేదు వెళ్ళిపోను, లేదా సర్వైవ్ అవునా చెప్పండి ఫాస్ట్గా. చనిపోయినా పర్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, ముందుకి కొట్టేద్దాం. అరే ఆడికి పారిపోతున్నావు రే, ఒక్కసారి రాదా వచ్చాడు పిల్లడు. బుల్లెట్స్ అయిపోయినాయి, సో ఒకసారి వెళ్ళిపోయి బుల్లెట్స్ తీసుకుందాం ఎక్కడన్నా. సో గైస్ ఇంకా మన ఛానల్కి ఏమన్నా కొత్త కొత్త, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఒక్క నిమిషం, మీరు చూసారు కదా, సో లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్క పక్కనే కదా రెండు ఉన్నాయి, సో ప్లీజ్ అదొకటి అడ్జస్ట్ అయిపోండి అబ్బా. సో ఐ మీన్ సబ్స్క్రైబ్ అయితే కొద్దిగా 50K అయితే అయిపో కొట్టేయండి ఫాస్ట్గా అయితే. సో ఈ లోపల వెళ్ళిపోయి లూట్ చేసుకుందాం. సో అక్కడ ఉన్నాను చెప్పి టైం బొక్కే మనకి ఏమి లేదు, ఎందుకంటే మన దగ్గర లూట్ మొత్తం ఊట్ చేశారు. కానీ పర్లా వాళ్ళ దగ్గర నుంచి బాగా ఎస్కేప్ అయిపోయాం, ఎందుకంటే ఇటు పక్కడ ఫుల్ లిడ్ అటు పక్క ఒక డౌన్ ఇంకొకటి కూడా ఫుల్ లిడ్ రెడ్ క్రిమినల్, వాడికి ఎవరో గ్లూ వాలేసి రివైవ్ ఇచ్చుకుంటున్నాడు. సో ఇంకా అందుకే ఇంక మనకు దొరికింది సంది, ఇంకా పడేల్ ఊరికేసాం ఒక ఊరుకు. వెయిట్ ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో చూసుకుందాం. లేరులే, లేకపోతే ఇక్కడ లూట్ అవ్వాలి, ఎందుకంటే ఎవడన్నా బాట్ కదా, ప్రతి ఒక్క బాట్ అసలు ఎవరన్నా ఇక్కడ ప్లేయర్స్ ఎవరన్నా వచ్చినా సరే ప్రతి టీంలో ఒక ఉంటాడు స్నైపర్ వాడేటోడు. ఆ స్నైపర్ వాడేటోడు అయితే ఇక్కడ పక్క కానేటికే పక్క తీస్తాడు. అంటే నా కానేటికి తీసుకుని నేను తిట్టేస్తామంట ఇప్పుడు బాట్ అని, ఎందుకంటే నేను తీస్తాను అండ్ తీసినా కూడా తిట్టుకుంటా, ఎందుకంటే అసలు కానేటికి అయితే అసలు అట్లా కొట్టేస్తాను అని చెప్పేసి నాకు నచ్చదు. ఏ ఓహో నేను వ్యాన్ పైన ఏంటి అమ్మ, అటు నుంచి యూ చూస్తే నేను గాల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. ఏమైంది ఫ్రీ ఫైర్కి అనుకున్నా, ఒక నిమిషం లేదా నేను హ్యాకర్ అనుకున్నా. ఏమ్మా బాబాయ్, ఓకే నైస్ అమ్మా, లూట్ బాగానే దొరికింది. సో మనకి తగ్గట్టు లూట్ దొరికేసింది, మళ్ళీ మన గ్లూవాల్స్ మనకి అయితే పోగడిపోయాయి. సో గైస్ ఇంకా మీకు సోలోలో ఏమన్నా, ఐ మీన్ సోలో వర్సెస్ కాకుండా మామూలుగా సోలోలో అనేసరి మీకేమన్నా వీడియోస్ కావాలంటే, సో ఒక్కసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి. సోలోలో అంటే ఓన్లీ షార్ట్ గన్ లేదా ఓన్లీ M4A1 ఛాలెంజ్ ఇస్తారు కదా, సో అట్లా ఇక్కడ ఛాలెంజ్ అయితే పెట్టేయండి. మీకు ఏ ఛాలెంజ్ కావాలి ఆ ఛాలెంజ్ అయితే మ్యాక్స్ పక్క ట్రై చేస్తాను చేయడానికి. ఇప్పుడు వరకు మీరు చెప్పినవి ఆల్మోస్ట్ చేసుకుంటూ వచ్చే డైలీ నేను చేసుకుంటూనే వస్తున్నా, ఎక్కడైతే ఎప్పుడు ఒక ఛాలెంజ్ వీడియో కూడా మిస్ అవ్వాలి. అసలు నేను ఛాలెంజెస్ వీడియోస్ స్టార్ట్ చేసిన దాని నుంచి డైలీ ఛాలెంజ్ వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ అవుతున్నాయి. సో నేను
పెడుతున్నందుకే మీరు కూడా నాకు సపోర్ట్ కూడా అంతే చేస్తున్నారు. సపోర్ట్ మాత్రం నిజంగా నాకు చాలా థ్యాంక్స్ అబ్బా, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరా మీరు మరీ ఇంత సపోర్ట్ ఇస్తారని చెప్పేసి. ఇక్కడ ఎనిమిది వచ్చారు ఆల్రెడీ, మనకి ఎక్కడ లూటు బొక్కే దొరకదు. కానీ నేను ఈ ఏరియాకి ఎప్పుడు రాలేదబ్బా, ఇదే ఫస్ట్ టైం వస్తాం ఈ ఏరియాకి. కలహరి మ్యాప్ ఇన్ని రోజులు, ఇప్పుడు ఇన్ని గేమ్స్ ఆడినా సరే ఇప్పుడు దాకా ఈ మ్యాప్కి అసలు ఎప్పుడు రాలా నిజంగా, సీరియస్లీ అంటే ఇక్కడ దాకా ఈ ప్లేస్ దాకా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అడిగిపెట్టా. సో అండ్ గైస్ ఇంకొక ట్రిప్ ఏంటంటే, సారీ మనకి ఎప్పుడైతే పొలామా క్యారెక్టర్ యూజ్ చేయట్లేదు అప్పుడు మీరు షార్ట్ గన్ M1887 యూజ్ చేయండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ ర్యామో ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు, మీరు మెడికిట్ సరిగ్గా క్యారీ చేసుకోవచ్చు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు M1887 ఉంది, ఇది దగ్గరగా అసలు MP40 లాగానే, ఐ మీన్ డ్యామ్ లాంగ్ రేంజ్ వస్తుంది, అంటే మీడియం రేంజ్ ఒక మాదిరిగా రేంజ్ వస్తుంది అండ్ వచ్చేసి మంచి డ్యామేజ్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ గన్ను దొరికితే ఇంకా మిగిలిన MP5 ఉన్నా MP40 ఉన్నా వదిలేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ అప్పుడు ఇది ARM ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు, గ్లూవాల్ ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు, గ్రనేడ్స్ ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు. ఇవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్లే పెట్టాలి, బట్ ఎందుకులే మనం ఎట్లా చేస్తున్నాం అని చెప్పేసి పెట్టేస్తున్నా మీకోసం, ఐ మీన్ చెప్పేస్తున్నా. 8 అరే యార్ ప్రాణం మీద భయం పడ్డాక అప్పుడు వచ్చింది అప్పుడు ఆడికి డ్రాగ్, చచ్చిపోతానేమో అనుకుని అప్పుడు పడింది ఆడికి డ్రాగ్. పర్ల క్యాట్ స్కిల్స్ లేకపోయినా సరే ఇబ్బంది, అబ్బా డ్రాగులు పడతలేదు ఏంటో అనుకున్నా. ప్రతిదానికి మన దగ్గర లూటు దొబ్బేయడం తప్ప వీడికి ఇంకేం తెలుసు. ఇంకోటి వచ్చేస్తున్నాడు, అయ్యో బాబోయ్ పెద్ద అన్న వస్తున్నాడు, ఆగయా. ఏ వెరీ బిగ్గు గాయి. అయ్యో పాపం వాడిని ఎవడో కొట్టేసిండు అయ్యా, అది లెక్కే దాన్ని కీల్చోరంటారు అధ్యక్ష. ఎందుకంటే నేను వాడిని ఫుల్ డ్యామేజ్ చేస్తే వాడు ఎవడో పక్క నుంచి కొట్టేశాడు. నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. నన్ను కొట్టమాకండి డార్లింగ్స్, నేను వెళ్ళిపోతాయి, ఇక నా సంబంధం లేదు అసలు. మీరు ఎవరు, మీరు ఇటు పక్కన చీడి కొడతారు కదా. 1 మినిట్ ఓకే, దారా బుజ్జుకొని అద్దా. అవును అక్కడ నేను నాకు అసలు ఇష్టమైన క్యారెక్టర్ హయోటా క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ ఎక్విప్ చేసుకోబోతే నాకు గేమే ఆడబుద్ది కాదు. ఎందుకంటే అది మనకి ఎంత ఎక్కువ డ్యామేజ్ తగిలితే అంత ఆడికి ఎక్కువ ఆడికి అంత డ్యామేజ్ ఎక్కువ అవుద్ది. సో అందుకే నాకు ఇష్టం ఆ క్యారెక్టర్ అంటే. పైన ఇంట్లోకి వెళ్ళిపోదాం, పైగా డేంజర్ జోన్. అయ్యా బాబోయ్ ఏంది అయ్యా, నేను ఏమన్నా చేసినారా, నేను లోనికి వెళ్ళిపోతున్నారా మంచిగా చక్కగా, నీ కేడ ఆగుతలే. ఎక్కడున్నారు వీళ్ళు? ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ గైస్. అరే మీరు కొట్టుకోండి రా, మధ్య అనేందుకు కొడతారు, ఇన్వాల్వ్ చేయమాకండి సారీ గారు నన్ను మధ్యలోకి. వెయిట్, వాళ్ళు వస్తూ ఉంటారు కదా ఈ పాటికి. ఒకడు కనపడ్డాడు ఎక్కడో లాంగ్ రేంజ్లో, లాగేదాం 179 బుల్లెట్లు ఉన్నాయి వాళ్ళ కోసమే. వాడు డౌన్ అవడదు ఇంకాడు బతికేసాడు, ఎక్కడో సుడుంది వాడికి ఎక్కడో సుడుంది పిల్లోడికి. ఆహా ఏ నాకు ఇల్లు ఇంకా రాలేదు, వీడు ఎంతసేపు వచ్చారు జోన్లో. రే నాకు ఒక సాఫ్ అయిందిరా. ఓకే నైస్ కిల్ వచ్చేసింది. అండ్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి అధ్యక్ష గమనించేడైతే ఇంకా నా బౌండీ క్లెయిమ్ చేసుకోవాలా. ఇది ఎంత మాత్రం న్యాయం, ఎంత మాత్రం న్యాయం ఇది. సో గైస్ కుదిరితే నేను కింద అయితే కామెంట్ చేయండి, ఈ వీడియో కింద కాదు, నేను మళ్ళీ వచ్చేసి 2:30 అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ సాయంత్రం, సో దాని కింద అయితే అప్డేట్ మీరు మెసేజ్ చేస్తే అంటే క్యారెక్టర్స్ వల్ల యూజ్ ఏంటి, సో వాటి గురించి కూడా మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మన దగ్గర ఎవరు లేరు, సో ట్రై చేద్దాం. సో అమ్మ బాబాయ్ మన టాప్ ఎంత వచ్చాం? ఓ బాయి సోలో వస్తుంది, ఇంత లెవెల్ వచ్చాం, నెక్స్ట్ లెవెల్లో అమ్మ బాబాయ్.
ఇటే కదా షాట్కి వెళ్ళి కెలుక్కుందాం ఎవరినో ఒకరిని. అదే అలాగే మనకి బుయా కొడదాం కెలుక్కుందామా. బుయా కొట్టాలంటే కొద్దిగా ఓర్పు సహనం. అది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటుంది, మనకి తక్కువ ఉంటుంది. ఏ పోతే పోయింది డైమండేగా. అదే వాళ్ళు అయితే గ్రాండ్ మాస్టర్. అసలు అది వాళ్ళు ఎంతో కష్టపడితే వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలుసు కాబట్టి అది వాడంతా ఓపెన్ అంటాడు సార్. వాడిని కూడా కొట్టాడు గ్రాండ్ మాస్టర్ ప్లేయర్లు. ఎందుకంటే ఏయ్ నేను బై మిస్టేక్ ఫైర్ అయిపోయింది ఓ బాయ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంతో కష్టపడి ర్యాంక్ పుష్ చేసుకున్నారు కాబట్టి. సో మళ్ళా ఏముంది బై మిస్టేక్ వాడు హెడ్ షాట్ మనకు తగిలేసింది అనుకో అయిపోయి చచ్చిపోతాంగా. సో అందుకోసం వాళ్ళు గమ్మున ఎక్కువ రష్ తీసుకురన్నమాట. ఏముండు ఏముంది ఏముంది వెయిట్ చేద్దాం ఉంటారు. ఇంత కష్టపడి ఆడితే ప్లస్ 10 వచ్చేదానికి ఒక మ్యాచ్ పోతే -60 పడద్దు వాళ్ళకి. దానికోసం వాళ్ళు అంత రిస్క్ తీసుకురన్నమాట. అందుకే వాళ్ళకి ఓర్పు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు కొంతమంది అంటారు ఏ గ్రాండ్ మాస్టర్ ఏముంది నేను కూడా వెళ్ళి చూపిస్తా అంటారు. గ్రాండ్ మాస్టర్ ఎవరిని వెళ్ళి చూపిస్తాడు బ్రో, అక్కడ ఎన్నింగ్ వరకు ఉండేటోడే. ఏ ఈడే అనుకుంటా ఇందాక. ఓకే వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఏ మీ ముగ్గురైనా బతుకున్నది ఓకే. వాడు కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయి విన్ 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 చూసుకుని వచ్చేద్దాం. కిందకి వెళ్ళిపోయి ఏడీడు వేడి అంటే ఈడు ఏడి 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 అరే డార్లింగ్ ఒకటాకిసాడు. అరే మొత్తం చుట్టూ నాకు సౌండ్ ఎఫెక్ట్స్ ఏం పడుతుంది కానీ వాళ్ళు సైట్ అయిపోతుంది నాకు అర్థం కావట్లా. వావ్ అరే యార్ నా వెస్ట్ మొత్తం మరగొట్టేసిడు. అమ్మా నాకు తెలిసి దొబ్బుద్ది మ్యాచ్ అయిపోయాను అబ్బాచ్చా. సో పర్లేదులే గైస్, బాగానే ట్రై చేశాను అనుకుంటున్నాను అయితే. సో ట్రై చేశాను కానీ ఇది ఎట్టు కాకుండా కిందకి పైకి రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయాం. ఐ మీన్ అటు కిందకి వెళ్తాకలేదు ఇటు పైకి వస్తాక లేకుండా ఎదవైపోయాం మధ్యలో. లేదంటే మ్యాక్స్ ట్రై చేసామని సన్ వచ్చేసి మనకు వెస్ట్ కూడా లేదు. ఇదంతా ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకందరికీ బొబ్బాయి. సో మళ్ళీ రేపొద్దున అయితే వీడియోలో కలుద్దాం. సో ఇంకందరికీ బొబ్బాయి గైస్.